వెనుగొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా శ్రీమతి నారాయణశెట్టి సామ్రాజ్యం శ్రీనివాస్, డైరెక్టర్గా పసుపులెట్టి కొండలు, బొల్లపల్లి మండలం సొసైటీ సభ్యునిగా తిప్పిశెట్టి కోటేశ్వరరావు, వెనుగొండ మండల సొసైటీ సభ్యునిగా మైశెట్టి వెంకయ్య, ఈపూరు మండల సొసైటీ సభ్యునిగా గొలి ఏడుకొండలు ఎన్నికల సందర్భంగా వెనుగొండ నియోజకవర్గ కాపు సేవ సమితి వారిని ఘనంగా సన్మానించారు. సభకు కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శృంగర్ శ్రీనివాసరావు, చెండా శ్రీరామ్మూర్తి, పత్తిపూర్ణలు, స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ కుమార్, కాలింగి శ్రీను, పెద్దన్న, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మరి కాపులను అందరినీ ముందంచి ఉంచి ఒక కంట కనిపెట్టి వరుసగా మరీ మరీ ఈ కాపు అడుగుతున్నాము. జై కాపులు. ప్రధాన కార్యదర్శి కృష్ణంగురా శ్రీనివాసరావు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కాపు పెద్దలకు, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంటే ముఖ్య కార్యక్రమం ఏంటంటే, మరి గడిచిన ఎన్నికల్లో ఇది కూడా నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మాండ్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికల్లో కష్టపడి వారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ కాపులను గుర్తించి మరి ప్రధానమైనటువంటి అంటే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీలో కష్టపడ్డవాడికి ఎప్పుడైనా ఫలితం ఉంటుందని మరి బొల్లా బ్రహ్మాండ్ గారు నిరూపించారు. మరి దానిలో భాగంగానే ఇదిగొండ మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్గా పెద్దలు నారాశెట్టి సామ్రాజ్యం శ్రీనివాసరావు గారికి ఇనుకొండ మార్కెటింగ్ యార్డు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. అలానే మరి ఇనుకొండ సొసైటీ మెంబర్గా మార్శెట్టి ఎంకే గారికి, అలానే పెద్దలు నాకు మరి సీనియరు, మరి మేము అందరూ గతంలో ఇనుకొండ మండల యుద్ధ ప్రెసిడెంట్గా నేను చేస్తున్న టైంలో మరి నాకు పెద్ద అన్నయ్య నూజన్న మండల యువత అధ్యక్షుడు పుష్పరెడ్డి మండల గారికి ఇనుకొండ మార్కెటింగ్ యార్డ్లో డైరెక్టర్గా, అలానే మరి ఒకళ్ళు మా బావగారు వల్ల ఇనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలానే బావగారు తిప్పిశెట్టి కోటేశ్వరరావు గారికి సొసైటీలో డైరెక్టర్గాను, అలానే ఈపూరు మార్కెటింగ్ యార్డ్ నుంచి మా మామగారు పెద్దలు గోలి ఏడుకొండల గారికి మరి వాళ్ళకు కూడా మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ముందుగా ఇనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దలు, పూజ్యులు, మరి నిజాయితీ బోర్డుగా వేసినటువంటి వల్ల బ్రహ్మ